హ్యాపీనెస్ మూవీ చేశారు కదా, అవును మీ లైఫ్ లో మీరు బీటెక్ చేసినప్పుడు కూడా హ్యాపీనెస్ లానే ఉందా? అంటే నేను హ్యాపీడే సినిమా చేసేటప్పుడు నేను కూడా మీలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్, నేను సిఎస్సి. మీ సిఎస్సి ఎక్కడ ఉన్నారా? సిఎస్సి ఓ వావ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంకోటి నేను ఇంజనీరింగ్ క్లియర్ చేశాను, ఓకేనా, మధ్యలో వదిలేదు. సో మీరు కూడా క్లియర్ చేయండి, యూ హ్యావ్ టు ఫినిష్ ఎడ్యుకేషన్. అండ్ మై హ్యాపీ డేస్ స్కూల్లో కాలేజ్లో లేవు, ఇట్ వాస్ వెరీ బోరింగ్. నిజం చెప్తున్నాను, అంటే మా కాలేజ్లో తమన్నా లేదు, శ్రావ్ లేదు, మా కొమ్మలేని ముఖర్జీ మ్యామ్ లేదు, శ్రేయ మేడం లేదు, ఇంక ఎలా ఉంటుంది హ్యాపీ? మీ కాలేజ్ హ్యాపీ డేస్లా ఉందా? ఓకే గైస్, ఐ వాంట్ కనెక్టెడ్ టు సో అనదర్ క్వశ్చన్, ఐ యామ్ వెరీ సారీ టు డిస్టర్బ్ యు సర్. హాయ్ సార్. హాయ్ బ్రదర్, మీ పేరు? సార్, ఇప్పటిదాకా మీరు చేసిన మూవీస్లో మీకు బాగా ఎంజాయ్ఫుల్గా అనిపించిన మూవీ ఏంటి సార్? ఈ సినిమానే, కార్తికేయ 2. నేను అంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను కాదు, ఈ సినిమా చేస్తున్నాను కాదు, బట్ రియల్లీ నేను కార్తికేయ ఫస్ట్ పార్ట్ చాలా ఎంజాయ్ చేశాను, బికాజ్ చందు మొండేటి ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్స్తో మనం వర్క్ చేసినప్పుడు మీకు తెలుసు ఎలా ఉంటుందో, జాలీ జాలీగా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది. అండ్ మీకు నచ్చిన అనుపమతో కూడా ఇట్ వాస్ ఫన్ ఈ సినిమానే. హాయ్ సార్. అమ్మా ఇక్కడ అడగరా. హాయ్ సార్. హాయ్. ఐ హావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. ఎస్. ఐ వాంట్ ఎ సెల్ఫీ విత్ యూ. యా యా షూర్. ఇక్కడ ఇక్కడికి రావచ్చు సార్. ఐ విల్ గివ్ ద సెల్ఫీ విత్ ద బెస్ట్ క్వశ్చన్, ఓకేనా, ఎవరైతే బాగా క్వశ్చన్ అడుగుతారో వాళ్ళనే, కానీ మీరు ఉండండి రెడీ, మిమ్మల్ని పిలుస్తాను, ఓకేనా. ఇక్కడ అంకిత గారు, మీ ఒక్కరికే కాదు ఎంతమందికి సెల్ఫీ కావాలి చెయ్యొద్దండి. దేర్ ఇస్ ద స్టోరీ. థ్యాంక్ యూ. సో యాజ్ ప్రామిస్డ్, ఆయన అయితే ఒక మంచి సెల్ఫీ ఇస్తారు ఖచ్చితంగా. సో అటువైపు కూడా మన వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. కాదబ్బా, మీరు ఎంత మంచి ట్రైలర్ చూసి ట్రైలర్కి సంబంధించిన క్వశ్చన్లు అడగరా ఏంటి? ట్రైలర్ డౌట్లు కూడా లేవేంటి? ఇద్దరు ఉన్నారు అక్కడ, ఆ డౌట్లు అడగండి ట్రైలర్ గురించి. ట్రైలర్ గురించి మూవీకి సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక బ్రో, ఇక్కడ అబ్బాయిలు ఛాన్స్ ఇద్దాం, ఇక్కడ అబ్బాయిలు ఉన్నారుగా, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. మైక్ పనిచేయట్లేదా అబ్బాయి దగ్గర రాగానే? సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. హాయ్, గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడాలి. సార్, మీ రియల్ లైఫ్లో లవ్ ఏమైనా ఉందా? ఇక్కడ స్టేజ్ మీద సరిగా మాకు వినపట్టలేదు, ఏమా ఏమన్నావు? మీ రియల్ లైఫ్లో లవ్ ఏమైనా ఉందా అని అడుగుతున్నా సార్. లవ్ స్టోరీ, లవ్ స్టోరీ ఇన్ యువర్ లైఫ్. యా ఉంది, చెప్పండి సార్. మై వైఫ్ పల్లవి ఇస్ మై లవ్. సీరియస్లీ, అంతే, వన్ లవ్, వన్ లైఫ్, వన్ వైఫ్. ట్రైలర్ గురించి ఏమన్నా ఎనకల? యా, మీరు ఈ సినిమాలో అనుపమతో యాక్ట్ చేశారు కదా, అనుపమతో చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అనుపమ నిజం లైఫ్లో కూడా బయట ఎలా అంటే సినిమాలో ఎలా ఉంటుందో బయట కూడా అలాగే ఉంటుంది. మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్, అమ్మాయిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవచ్చు. యు లవ్ హర్, ఆల్ ఆఫ్ అస్ లవ్ హర్. ఓకే గైస్, ఐ వాంట్ ద డైరెక్టర్ టు సే ఫ్యూ వర్డ్స్. నిఖిల్ గారు, నిఖిల్ గారు, లాస్ట్ క్వశ్చన్ రిలెవెంట్ టు ద ఫిల్మ్. హాయ్ బ్రో. హాయ్నా. హాయ్నా. మీ పేరు? సత్య. సత్య, ఏం చేస్తుంటావు? బీటెక్ సెకండ్ ఇయర్, ట్రిపుల్ఈ. అది తెలుసమ్మా, ఏ బీటెక్? ట్రిపుల్ఈ, ట్రిపుల్ఈ అన్న. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ అన్న. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో స్వాతి రెడ్డి ఉంది కదా, ఆవిడ కాకుండా అనుపమా ఎంట్రీ మరి? స్వాతి నీకు ఇష్టమా ఏంటి? ఫ్యాన్స్, పార్ట్ 1కే ఫ్యాన్. సరే, నేను ఆన్సర్ చెప్తాను, ఎవరికి చెప్పొద్దు, సినిమాలను చూడాలి. నాకు స్వాతికి బ్రేకప్ అవుద్ది. ఇప్పుడు గుజరాత్ కదా, మరి సినిమా బ్యాక్డ్రాప్ నార్త్లోకి ఎలా షూటింగ్ చేశారు? సి అంటే, ఓకే, ఐ వాంట్ సే సంథింగ్ మీనింగ్ఫుల్. మంచి క్వశ్చన్ అడిగామా,
ఒక్క సెకండ్ ఐ వాంట్ టు సే సంథింగ్ గైస్. ఓకే గైస్ 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 తను చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. నార్మల్గా మన సినిమాలు ఎందుకు తీస్తాం, ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తాం కదా. కానీ నాకేంటంటే సినిమాలు ఎంటర్టైన్మెంటే కాకుండా చిన్న మెసేజ్, చిన్న ఎడ్యుకేషనల్ చిన్న ఉండాలని ఎప్పుడు కోరుతాను. కార్తికేయ సినిమాలో మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే దేవుడు ఉన్నాడా లేదా అని మనం ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతాం. అంటే దేవుడు అంటే ఏ దేవుడు అని ఉండొచ్చు. ఇట్ కుడ్ బి జీసస్ క్రైస్ట్, ఇట్ కుడ్ బి అల్లా, ఇట్ కుడ్ బి యునో మన కృష్ణుడు, ఎవరన్నా ఉండొచ్చు. కానీ ఆ క్వశ్చన్ ఎప్పుడు మనకు ఉండేది. సెకండ్ పార్ట్లో ద్వారకాకి వెళ్ళి కృష్ణుడి గురించి చేసిన సినిమా. అండ్ చాలాసార్లు మన హిస్టరీ మనం మర్చిపోతుంటాం, మనకు గుర్తుందో లేదో, మన మైథాలజీ, మన రామాయణం, మన మహాభారతం, ఆల్ దీస్ హిస్టారిక్ థింగ్స్ మనం మర్చిపోతుంటాం. సో దాన్ని లైట్గా గుర్తు చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ. సో అందుకే ద్వారకాలో పెట్టాం కృష్ణుడి గురించి కాబట్టి. గుడ్, ఓకే. సో నాతో ఎవరు డాన్స్ చేస్తారు ఇప్పుడు సాంగ్ మళ్ళీ పెడితే? ఐ వాంట్ 5 girls ఫ్రమ్ దేర్ టు కమ్. అక్కడ నుంచి ఎవరైనా నాతో డాన్స్ చేయాలనుకుంటే, అండ్ 5 boys ఫ్రమ్ బ్యాక్, అక్కడ లాస్ట్ ఎక్కడ నుంచి 5 boys మీరే సెలెక్ట్ చేస్తారండి. ఓకేనా? 5 గురు అన్న ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ ప్లీజ్. ఫస్ట్ పార్ట్లో మీరు దేవుణ్ణి నమ్మరంట, లాస్ట్కి నమ్మారు, ఈ సినిమాలో ఏంటి? ఈ సినిమాలో అయినా దేవుడు అంటే నమ్ముతారా నమ్మరలా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా మీరు నమ్ముతారా నమ్మరా? మన కంటి కనబడకపోతే ఉన్నాడా లేదా మనకు ఎలా చెప్తావు నువ్వు చెప్పు. సో నువ్వు సినిమాకి వస్తే తెలుస్తుంది ఆన్సర్స్ అన్నీ. హూఇస్ కమింగ్? సాంగ్ రెడీ కదా అబ్బాయిలు, రారా. ఓకే గైస్, అబ్బాయిలు రాలేదు, అమ్మాయిలు వచ్చారు. ఏంటి గైస్ మీరు ఇంత ఇలా ఉంటే ఎలా? రండి, ఎలా వచ్చేయండి 5 గురు. యూనిఫామ్ ఇది లేదా? ఈ సాంగ్ కాదు మన కార్తికేయ 2 పాట ఏంటి, కొత్త పాట ఏంటి? గైస్ పాట సాంగ్ వినపట్లేదు కానీ ఎలా చేశారు, బాగానే చేశారా? అందరిలో ఏ అమ్మాయి బాగా చేసింది? డివైడ్ చేద్దామా గైస్? ఐ వాంట్ టు ఇన్వైట్ మై డైరెక్టర్ పాప, ఆయన మాట్లాడాలి. చందుబాయ్, హలో అండి. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు మేము చేసిన ప్రమోషన్స్ ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మీ కాలేజ్ ఎంత బాగుందో, స్టూడెంట్స్ కూడా అంతే బాగున్నారు. యూనిఫామ్లోనే ఇంత బాగున్నారంటే ఇంక సివిల్ డ్రెస్లో ఎంత బాగుంటారు మీరందరూ. అండ్ ఈ మూవీ వస్తుంది, ఇది మన సినిమా, మన దేశ చరిత్ర సినిమా, మనం తెలుసుకోవాల్సిన సినిమా. ప్లీజ్ దయచేసి దీన్ని అందరూ థియేటర్లోనో చూడండి. కరెక్ట్గా మీరు ఏమనుకుంటున్నారో అది మీకున్న మీడియా ద్వారా మీరు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు చందుబాయ్, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, బాగున్నారన్నారు కదా, మీరు ఒక సినిమా తీసే ఫ్యూచర్లో శేఖర్ కమలా గారు లాగా ఇక్కడికి వచ్చి కాస్ట్ చేస్తారా? ఇక్కడికి వచ్చి తీసుకొని ఆడిషన్ చేస్తారా? అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరిని తీసుకోవాలో తెలియదు. నిజంగా మీ స్మైల్స్ కానీ మీకున్న ఎనర్జీ కానీ, నిజంగా నేనేమి ఎక్కువ చెప్పట్లేదు, నేను జనరల్గా నేను మాట్లాడలేను కూడా ఎక్కువగా. మీరు ఇచ్చిన ఎనర్జీ, ఇందాక ఈయన మాట్లాడడానికి మీరు, ఈయన మాట్లాడుతున్న దానికి మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూసి ఇంత స్మైలింగ్ ఫేస్ అనేది నేను ఎప్పుడు చూడలేదు ఒక క్రౌడ్లో. రియల్లీ యూ పీపుల్ ఆర్ సో జెన్యూన్ గైస్, యూ గైస్ రాక్ అంటున్నాం రియల్లీ. ఈరోజు మీరు ఇచ్చిన ఎనర్జీ మేము తీసుకెళ్ళి ముందుకెళ్తాం. అండ్ ప్లీజ్ గైస్ వాచ్ ద మూవీ ఇఫ్ యూ క్యాన్, చాలా మంచి సినిమా. అండ్ ఇది
జస్ట్ మన యూత్ చూసే సినిమా కాదు, మన మమ్మీల్ని డాడీల్ని అమ్మమ్మల్ని అందరినీ తీసుకెళ్లే సినిమా. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ నాకు తెలిసి ఈవెన్ ఆల్ ద మేడమ్స్, హాయ్ మేడమ్, హవ్ యూ, హవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ పిల్లల్ని వదిలేరు మాకు ఫ్రీగా, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ చూడాల్సిన సినిమా ఇది, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఎండి గారు ప్లీజ్. నిఖిల్ గారు, చందు గారు, ఒక చిన్న టోకెన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఏలూరు నిఖిల్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఏలూరు నుంచి ఉన్నటువంటి మీ ఫ్యాన్స్ అసోసియేషన్ రాజు మల్లిపూడి గారు ఒక చిరు సత్కారం చేయదలుచుకున్నారు. ప్లీజ్ యాక్సెప్ట్ ద టోకెన్ ఆఫ్ లవ్. నాకు సూట్ అయిందా ఇది? ఫ్యూచర్లో కృష్ణుడి మీద కాకుండా హనుమంతుడి మీద సినిమా తీసినప్పుడు డెఫినెట్లీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. వద్దండి, వద్దు వద్దు వద్దు, ఐ రెస్పెక్ట్ కానీ నాకు సూట్ అవ్వలేదు అనుకుంటాను. సో యా, అంటే నాకు తెలిసి కత్తి, నాకు తెలిసి ప్రభాస్ బాయ్ పట్టుకుంటే బాగుంటుందేమో. చందు గారు కత్తి దూశారు. మొత్తానికి సినిమా అనేది థియేటర్లోనే చూడాలి. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్దాం, ఆల్ ది బెస్ట్ చెప్దాం. గైస్, నిజంగా నాకు మీ మధ్యలోకి వచ్చి ఐ వాంట్ సిట్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ పర్సనలీ, కానీ అది కుదరదు కాబట్టి మనస్ఫూర్తిగా ఐఎమ్ టెలింగ్ యూ దిస్, ఐ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున నేను మళ్ళీ వస్తాను, అనుపమని తీసుకొస్తాను. ఓకేనా? మీరు సినిమాని హిట్ చేయండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, లవ్ యూ సో మచ్, బాయ్.